సడ్ బ్రేకింగ్ న్యూస్. వాటర్ ట్యాంక్ లో మృతదేహం గుర్తించారు. చనిపోయిన వ్యక్తి చిక్కడపల్లికి చెందిన కిషోర్ గా గుర్తించారు. కొన్ని రోజులుగా గంజాయి మద్యానికి బానిసయ్యాడని అంటున్నారు. చనిపోయే ముందు కుటుంబీకులతో గొడవ పడినట్లుగా కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతం దీన్ని సూసైడ్ గా భావిస్తున్నారు. కిషోర్ మిస్ అయినట్లు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. అంతకుముందు ఆ వాటర్ ట్యాంక్ పరిధిలోనే అతను అనుమానాస్పదంగా తచ్చాడుతున్నాడంటూ కొంతమంది కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. సో ప్రస్తుతం ఆత్మహత్యగా నిర్ధారిస్తున్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కూడా కొనసాగుతోంది. మా ప్రతినిధి రంజిత్ దీనిపై డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ అంత పైకి వెళ్ళిన తర్వాత వాటర్ ట్యాంక్ లో పడి చనిపోయే బదులు అదే అంత ఎత్తు పైనుంచి కూడా దూకేయచ్చు, బట్ ఇదే అంటే మోడస్ ఆపరాండి చూస్తుంటే ఏమైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయా? రైట్ దేవి, ఖచ్చితంగా పోలీసులకు ఇక్కడ అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆయన మద్యం గంజాయికి బానిసైనటువంటి నేపథ్యంలో ఇక్కడ దాదాపు 10ల సంఖ్యలో పోకిరీలంతా కూడా ఇదే స్థావరం, ఏదైతే వాటర్ ట్యాంకర్ కింద సాయంత్రం అయితే చాలు వీరు ఒక చోట చేరి గాంజాయి అలాగే లిక్కర్ తీసుకుంటున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆయన ఇంట్లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత ఆయన స్నేహితులతో కలిసి వెళ్ళేటువంటి క్రమంలో జరిగిన గొడవ కావచ్చు, వీటన్నిటిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. ఆయన గంజాయికి ఇంట్లో డబ్బులు ఇవ్వలేదని గొడవ పెట్టుకున్నటువంటి విషయం ప్రస్తుతం కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. కానీ ఆ తర్వాత 2 రోజుల తర్వాత కూడా ఆయనకు సంబంధించిన స్నేహితులతో కలిసి ఇదే కాలనీలో తిరిగాడు అన్నటువంటి సమాచారం కూడా ప్రస్తుతం పోలీసులకు అందుతుంది. కాబట్టి అక్కడ పోలీసులు ఆ కోణంలోనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన స్నేహితులు ఎవరైనా ఆయనకు గాంజాయికి సంబంధించిన అలవాట్లు ఉన్నాయి, కాబట్టి ఆ స్నేహితులకు సంబంధించిన గొడవల కారణంగా ఆయనని పై వరకు తీసుకెళ్లి అక్కడ ఆయన తోసేశారు. ఇటువంటి అనుమానాలు కూడా ప్రస్తుతం పోలీసులకు కలుగుతున్నాయి. సో ఇక్కడ వాటర్ ట్యాంకర్ కింద ఎప్పుడైతే రెగ్యులర్గా వచ్చేటువంటి ఆకతాయిలు పోకిరు మొత్తం ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరంతా కూడా కిషోర్కి సంబంధించిన స్నేహితులుగా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. అయితే ఇందులో హత్య ఉందా లేదంటే ఆత్మహత్యకు సంబంధించిన కోణం ఏమైనా ఉందన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇదొక వైపు అయితే ఇక్కడ కాలనీలో ఏదైతే ఈ కంటామినేటెడ్ వాటర్ తాగినటువంటి మొత్తం 3 కాలనీలో కూడా ప్రస్తుతం హెల్త్ టీమ్స్ ఇంటింటా తిరిగి కూడా అక్కడ వారికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే ఈ వాటర్ ట్యాంకర్ పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఉన్నాం. ఇక్కడ హెల్త్ టీమ్ మొత్తం ఇక్కడ ప్రతి ఒక్క 3 కాలనీలో కూడా ఇంటింటా తిరిగి వారికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతంతో మెడికల్ టీం ఉంది, మనతో మాట్లాడదాం. ఏంటి ఎటువంటి వివరాలు సేకరిస్తున్నారు? ఇప్పటివరకు మీ నోటీస్ లో ఎవరైనా హెల్త్ కి సంబంధించి విషయాలు ఏమైనా బయటకు వచ్చాయి? మాకు సమాచారం తెలిసింది, ఇలా ఒక చనిపోయిన వ్యక్తి వాటర్ ట్యాంక్ లో జరిగినట్టు దానివల్ల కంప్లైంట్స్ మాకు వచ్చాయి. కార్పొరేటర్ గారు కూడా మాకు, రవి గారు కూడా మాకు కంప్లైంట్ చేశారు. మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఇంటికి తిరిగి ఎవరికైనా ఎలర్జీ రియాక్షన్స్ కానీ లేకపోతే వామిటింగ్స్ కానీ డైరియా కానీ ఏమైనా ఇతరతర అనారోగ్యాలకు గురవుతున్నారా లేదా కనుక్కొని వాళ్ళకి తగిన మందులు ఇస్తాం. ప్లస్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఈ 3 రోజులు మేము అడ్వైస్ చేయడం జరిగింది. అంటే కంటామినేటెడ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం డిస్కార్డ్ చేసి తీసేసి 3 రోజులు డ్రై పెట్టమని చెప్పింది. అంటే మీరు ఉదయం నుంచి ఇంటింటా తిరుగుతున్నారు, ఎవరైనా మీ నోటీస్లోకి వచ్చారు అన్న ఈ వాటర్ తాగి వాంతులు విరేచనాలు లాంటి ఇన్సిడెంట్? ఇప్పటివరకు మా ఓపీ కూడా ఇక్కడ రాదు, ఇక్కడ కూడా ఏం రాదు. ఇప్పుడు మేము సర్వే చేస్తున్నాం, మా ఆశలో ఏంటంటే సర్వే చేస్తున్నాం. అలాంటి కేసు ఉంటే మేము చర్యలు తీసుకొని మెడిసిన్స్ ఇస్తాం. మొత్తం ఎన్ని టీంలు తిరుగుతున్నాయి? నేను మెడికల్ ఆఫీసర్, ఇద్దరు అవసరం, ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్ ఉంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా బ్లడ్ డ్రా చేసుకొని ఇన్వెస్టిగేషన్స్ పంపిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ శాంపుల్ తీసుకున్నారు? వాటర్ శాంపుల్ తీసుకుంటారు. ఇప్పుడు వాటర్ శాంపుల్ అది ప్లస్ ఇది ల్యాబ్ టెస్ట్ కూడా చేస్తాం, బ్లడ్ టెస్ట్. రైట్, ప్రస్తుతం ఇక్కడ ఇంటింట మెడికల్ టీమ్ తిరిగి వారికి సంబంధించిన హెల్త్ కండిషన్ని తెలుసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల్లో కూడా తెలుసుకుందాం. ఏంటంటే ఇక్కడ 15 రోజుల నుండి పూర్తిగా కలుషితమైనటువంటి నీరు తాగుతున్నటువంటి సందర్భంలో మీకేమైనా అంటే ఇక్కడ వాటర్లో పొల్యూటెడ్ వాటర్ గుర్తించిన తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కావచ్చు, మీకు వాటర్కి సంబంధించిన వాటి విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఫీల్ చేస్తారు? మేము గత 15 రోజుల నుండి మేము లేము, నిన్ననే వచ్చేసాము. నిన్న వచ్చేసరికి వాటర్ క్యాన్ ట్యాప్ నుంచి వస్తున్నాయి. వచ్చేస్తుంటే మేము చూసినాం, చూసి అన్నస్పెక్టెడ్ ఏంటి అని చెప్పేసి చూసరికి ఇక్కడ మనుషులు మొత్తం గుమ్మిగూడి ఉన్నారు. ఎమ్మటే మనం ఇంట్లో ఉన్నది చెప్పేసి కొంత మనకి ఇక్కడ తెచ్చినటువంటి ఆశా వర్కర్ కానీ వాళ్ళు కానీ మాకు చెప్పి ఆ నీళ్ళు తాగొద్దన్నా అని చెప్పేసి అంటే ఏంటమ్మా కారణం అని చెప్పేసరికి సంగతి అన్నా అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. మెడికల్ టీం కూడా మాకు సపోర్ట్ చేసింది కానీ తీసి పాడేసిన ఇంట్లో ఉన్న నీళ్ళు వీళ్ళు మొత్తం వీళ్ళు ఇంట్లో లేకపోవడంతో ఈ వాటర్ తాగలేదన్నటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఈ వాటర్ తాగినటువంటి కాలనీ వాసులు కూడా మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటంటే మీ కండిషన్ ఏంటి? 15 రోజులుగా ఈ కలుషితమైన నీరు తాగారు కదా, ఎట్లా ఉంది? ఇక్కడ వాటర్ వర్డ్స్ అధికారులకు ఇంతకుముందుకే 15 రోజుల ముందే వాటర్ల ఎంటికలు వస్తున్నాయి అనేసి, చిన్న ముద్దల్లాగా వస్తున్నాయి అనేసి మా స్థానిక కార్పొరేటర్ గారికి సమాచారం ఇవ్వడంతో స్థానిక కార్పొరేటర్ గారు కూడా చెప్పిర్రు
ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి కొంతమందికి అనేసి అధికారులకు చెప్పినా కానీ అధికారులు పట్టించుకోకుండా ఇప్పుడు అంతా చేతులు కదిలాక ప్రజలకు ఇబ్బంది పడుతున్నా కానీ పట్టించుకోకుండా అధికారులు ఈరోజు ఇంతగానం జరిగింది. అయినా కానీ ఇప్పటికి కూడా అధికారులు మా కార్పొరేటర్ గారు వెళ్ళి ఇప్పుడు హెల్త్ సిబ్బందిని మళ్ళీ వాటర్ వర్క్స్ సిబ్బందిని అందరినీ తరలించే వరకు వెళ్ళలేదు. మరి అంటే ప్రస్తుతం అంతా రామ్నగర్ కార్పొరేటర్ కూడా నేను మాట్లాడదాం. అంటే 15 రోజులుగా ఇక్కడ ఈ కలుషితమైన వాటర్ తాగిన వారి పరిస్థితి ఏంటి? వీళ్ళు వారం రోజుల క్రితం అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్తున్నారు, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది. ఈ వారం రోజుల నుండి మీరు ఎందుకని అంటే సంబంధిత అధికారులపై ఒత్తిళ్లు తీసుకురాలి? యాక్చువల్గా మాకు కూడా తెలియదు ఇలా డెడ్ బాడీ ఉంటుందని కూడా మాకు ఐడియా లేదు. ముందే పొల్యూషన్ వాటర్ వస్తుందని సో ఇది మనం చూస్తున్నాం. కిషోర్ ప్రస్తుతం అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ అదే వాటర్ ట్యాంక్ నుంచి దాదాపు 600 వాటర్ కనెక్షన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఒక్కో కనెక్షన్కి ఒకవేళ కనీసం 4-5 కుటుంబాలకు సరఫరాగా మనం ఒకవేళ భావించినా కూడా దాదాపు 2,000 పైగానే ఈ వాటర్ 10-15 రోజుల నుంచి తాగుతున్నారని అర్థం. ఒకవేళ కేవలం తాగడానికి వారు మినరల్ వాటర్ లేకపోతే వేరే దగ్గర నుంచి వాటర్ తెప్పించుకున్నా, ఈ వాటర్ ఒకవేళ కేవలం వాడకానికి మాత్రమే వాడినా కూడా స్కిన్ డిసీజెస్కి మాత్రం తాగిస్తారు. స్కిన్ డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవేళ 600-300 కుటుంబాలు వాటర్ తాగినట్టుగా అంచనా వేసినా కూడా ఒక్కో కనెక్షన్కి తీసుకున్నా ఎలా చూసినా కూడా 2,000 పైగానే ఈ వాటర్ని 10-15 రోజుల నుంచే తాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో వారు కొన్ని వెంట్రుగలు వస్తున్నాయని ఏవో చిన్న మాంసపు ముద్దలు లాంటివి వస్తున్నాయని చెప్పినప్పటికీ కూడా స్పందించకపోవడం